అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే కొన్ని స్థానాలపై క్లారిటీ రాగా మరికొన్ని స్థానాలపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా నిజామాబాద్ సీటు ఎవరికి దక్కుతుంది అనేది కీలకంగా మారింది. ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దించడానికి చూస్తున్నామని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ కవిత గురించి మాత్రం మాట్లాడటం లేదు. కవిత కంటే మెరుగైన అభ్యర్థి బీఆర్ఎస్లో ఎవరున్నారన్న సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ కవిత పేరును పరిగణలోకి తీసుకోవడం లేదు. దానికి కారణం ఏంటో చెప్పడం లేదు. కవిత కూడా నిజామాబాద్లో పోటీకి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవడం లేదు. పరిస్థితి చూస్తే ఆమె పూర్తిగా లోక్సభ ఎన్నికల నుంచి తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది. నిజామాబాద్ నుంచి పోటీ చేయడానికి గతంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంపీ అరవింద్తో సై అంటే సై అని సవాళ్లు చేశారు. పసుపు బోర్డు గురించి, ఆయన ఇచ్చిన బాండ్ గురించి విస్తృతంగా పోరాటం చేశారు. అరవింద్పై మాటల దాడి మీడియాలో హైలైట్ అయింది. అరవింద్ ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం, దాడులు చేయడం వంటివి కూడా జరిగాయి. అయితే హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో నిర్వేదం కనిపిస్తుంది. నిజామాబాద్ లోక్సభ నుంచి కవిత కన్నా బలమైన అభ్యర్థి ఎవరూ ఉండరు. ఎవరైనా సెలబ్రిటీని తెచ్చి నిలబెట్టాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి రావడానికి దిల్రాజు ఆసక్తికరంగా ఉన్నారు. అయితే ఆయన చూపు అప్పట్లో టీఆర్ఎస్ తరపున ఉండేది. కానీ తర్వాత కాంగ్రెస్ వైపు ఉంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్కే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. దిల్రాజు కాంగ్రెస్ తరపున నిలబడితే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతుంది. కవిత నిలబడితే ముక్కొనొప్పు పోటీ అవుతుంది. కవిత పోటీ చేయకపోతే బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్టు అన్న అభిప్రాయం కూడా ఉంది. బీజేపీలో అంతర్గత ఒప్పందాల ప్రకారం ఇలా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.